ये पाए का मसाला है, अदरक लहसुन है, हल्दी मिर्ची नमक और धनी पूरे पोटली का मसाला तमाम चीज है, ये पाया है। పాయా అంటే పొట్టేలు కాళ్ల మటన్ బొక్కలు తీసి మన మసాలాలు వేసి ఒక ఉడుకు ఉడికించుకోవాలి. ఇది షాహీ పాయా తయారీ. అందుకే ముందు బాండ్లీలో నెయ్యి ఆరగింపుతో బిగినింగ్. ఆయిల్ జ్యాదా జ్యాదా జో హైనా ఘీ కా ఆర్ జాఫరాన్ కా కామ్ హోతా హమారే పాస్. పాయా కరిగిన నెయ్యిలో పాయా బొక్కలు మాంసం తాలింపు వేయవలే. ఇస్మే జబాన్ భీ డాల్తే హై జబాన్ జబాన్ హో గయా థోడా ఘీ ఔర్ డాల్ దేనా ఊపర్ సే భీ డాల్నా థోడా ఘీ పై నుంచి ఇంకొంచెం నెయ్యి వేసి పాయా మసాలాలు జత చేయవలే. బహుత్ జాయకేదార్ బన్తా యే అబ్ పాయా కా మసాలా థోడా హై ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత అసలు పాయా మసాలా యాడ్ చేయుదుము. ఉప్పు మిరప్పొడి పసుపు లాంటివి పాయా సూప్ లో సైడ్ అట్రాక్షన్సే. ఆధి గ్లాస్ పానీ డాల్ దేనా ఇస్మే. ఈ పాయా మసాలాలోనే ఉంది అసలు మర్మం. బాగా నూరిన ఈ మసాలాలో క్యా క్యా హైజీ, కరన్ కా ఫూల్, జాపత్రి లాంటి మసాలాలు బాగా వేయించి మెత్తగా నూరుకోవాలి. ఈ మసాలాలో పాయా సూప్ సీక్రెట్ దాగుంది. ఇస్కు భున్నా భునే హమ్ లోగ్ గ్రైండింగ్ కర్కే ఎక్ జగే కర్కే భునే ఇస్మే. ఇస్సే జాయకా హై అసల్ యహీ మసాలా హై పాయే కా మసాలా యహీ హై. అయితే మసాలాలు వేసి కలియగలపడం చాలా ఇంపార్టెంట్. మసాలా వాసనలు సర్వం ముక్కల్లోకి ఇంకిపోవాలి. కరన్ కా ఫూల్ కష్కి కాడి తేజ్ పత్తా ఏ తమాం చీజ్ ఇస్కే అందర్ జో హైనా గ్రైండింగ్ కర్కే ఇస్కు థోడా భునే 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 బాద్ థోడా ఆయిల్ డాలే ఇస్కే అందర్ ఘీ భీ డాలే ఫిర్ జబ్ కహీ మసాలా బనా యహాన్ లాకర్ ఇస్మే మిక్స్ కరేయే జో సీక్రెట్ రహతా యే జాయకేదార్ పాయా హో గయా యే థోడా గాఢా హో గయా ఇస్కు థోడా బాద్ మే ఫిర్ పానీ మిలా లేనా థోడా ఢీలా హో జాతా యే థోడా ఇస్మే దూధ్ భీ డాలే హమ్ దహీ డాలే. కలియగలిపి వేయిస్తుంటే ఆ పని చాలా సులువు అవుతుంది. హైదరాబాద్ కా పాయా బిర్యానీ యే మషూర్ హై యే చీజ్ కలర్ దియేగే సబ్ కైసా ఆ గయా పూరి నహరీ కా కలర్ ఆ గయా పూరా ये फर्क ये है वो मटन का गोश्त की नहरी मटन की रहती के पैरों का रहता पाया मतलब मसाले की पूरी बोझ चले जाना जब तक भूनते रहना इसको मसाले की पूरी बोझ चले जाना मसालों की जब तक भूनते रहते हो जब कहीं जायका रहता और यूं यूं दालें निकाल दिए तो जायका ना रहता हो इतना सब कुछ बनाते ज़रा नमक ज़्यादा हो गया तो पूरा चले गया पानी भी मिल जाता पूरा पानी भी मिल जाता जायका होना इसका नमक मिर्ची कम आजकल पूरे అన్నట్టు ఇందులో జబాన్ అంటే నాలుక వేయడం కూడా మామూలే. సూపించేవాడి టేస్ట్ను బట్టి ఉంటుంది సూపు. జాయికా అంటే టేస్టే కదా. నింబూ భీ డాల్ దియే ఇస్కే అందర్ నింబూ భీ ఆ గయా థా ఇస్కే అందర్ థోడా ఘీ ఔర్ డాల్ దేనా ఘీ డాల్నా ఇస్మే ఇస్కే బాద్ మలై భీ డాల్నా మలై యే మలై హై. పాయా రెడీ అని మీరు అనుకుంటే కొంచెం మీగడ జత చేయాలి. పాయా రెడీ.
پائے میں زبان ہے، ذائقے دار پایا ہے، بہت بہترین پایا ہے، بہت ٹیسٹی ہے۔ یہ کوتمیر پودینہ ہے، جلا ہوا پیاز، تلا ہوا پیاز ہے یہ، اس میں بہت ذائقہ آتا۔ نیمبو آلریڈی اس میں ہے، اور اس کے اوپر تھوڑا تھوڑا زعفران ڈال دینا۔ చివర ఆఖరికి జాఫ్రాన్ చూడండి, జలీల్ భాయ్ కుంకుమ పువ్వు ఎలా వేస్తున్నారో అర్థమవుతుంది మీకు ఆయన జాఫ్రాన్ లేదా కుంకుమ పువ్వుకి ఇచ్చే ప్రాముఖ్యం అన్నట్టు. జలీల్ భాయ్ హైదరాబాద్ లో జాఫ్రాన్ డీలర్ కూడా. ఏ పాయా మై జాయఖా హై నీ హై అబి చెక్ కర్కే ఆప్కో బోలుగా ఇన్షాల్లా జాయఖేదార్ పాయా హై యే. ఎక్సలెంట్ బహుత్ జాయఖేదార్ హై بہت اچھا پایا ہے. زعفران بھی ڈالنا ہے اس میں، اوپر اوپر ڈالنا، بہت مزے کا، ایسا کہیں بھی نہیں بنتا اتنا ذائقہ. پایا رچ چوسی تن مارکلو ویسارو جلیل بھائی. రోడ్డు పక్కన ఇరానీ హోటళ్లలో దొరికే పాయా నుంచి మొదలు పెడితే ఈ షాహీ పాయా వరకు ఎన్నో రకాలు, అన్నింటికీ వాటి వాటి ప్రత్యేకత ఉంది. ఒక జమానాలో రాజుగారి దగ్గర నుంచి మొదలుకొని సామాన్యుల దాకా అందరికీ ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. కానీ ఆర్థిక స్తోమతను బట్టి మీ పాయా రుచి మారుతుంది.